అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భద్రాద్రి జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కూలింగ్ టవర్ను కూల్చివేశారు. సెకండ్లలోనే నేలమట్టమయ్యాయి 8 టవర్లు కూడా. ఇంప్లోజన్ టెక్నాలజీ సాయంతో ఈ టవర్ను కూల్చివేశారు. 1965-78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీస్తో ఈ కేటీపీఎస్ ఓఎండ్ఎం కర్మాగారి నిర్మాణం జరిగింది. అయితే 6 దశాబ్దాల పాటు 720 మెగావాట్ల విద్యుత్ వెల్లును అందించింది ఈ టవర్లన్నీ కూడా. అయితే కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఓఎండ్ఎం కర్మాగారం ప్రస్తుతం ప్లాంట్ కాలపరిమితి ముగియడంతో 2019 డిసెంబర్లో ఓఎండ్ఎం ప్లాంట్ని మూసివేశారు అధికారులు. ఇక ప్లాంట్ కూల్చేసే స్థలాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కేటీపీఎస్ కూలింగ్ టవర్ నిలబట్టం కావడంతో కాలగర్భంలో కలిసిపోయాయి కేటీపీఎస్ ఓఎండ్ఎం కర్మాగారాలు. అయితే 1965-68 టెక్నాలజీతో నిర్మించినటువంటి టవర్లు కూలింగ్ టవర్లుగా ఉపయోగపడేవి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఇవి చాలా కాలం పాటు అక్కడ వినియోగంలోకి వచ్చాయి. చాలా కాలం పాటు 720 మెగావాట్ల విద్యుత్ కోసం ఇవన్నీ కూడా వినియోగించేవారు. అయితే ప్రస్తుతం ఆ సిస్టమ్ ముగిసింది. వాటి గడువు ముగియడంతో జపాన్ టెక్నాలజీతో ఈ టవర్లను కూల్చివేశారు. '68-75 కాలం నాటి ఆ టెక్నాలజీతో నిర్మించినటువంటి 8 టవర్లు కూడా పూర్తిగా వాటి కాల పరిమితి ముగిసింది. గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని కూల్చివేశారు. అయితే అవి ఉపయోగంలో ఉన్నప్పుడు సుమారుగా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించేవారు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో. ప్రస్తుతం వాటిని కాల పరిమితి ముగిసిన నేపథ్యం 2019 ఓఎండ్ఎం ప్లాంట్ని మూసివేశారు రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి ప్రస్తుతం ఈ ప్లాంట్లను కూల్చివేసిన తర్వాత ఆ స్థలాన్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలో తీసుకురావాలని కోరుకుంటూ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో ప్రస్తుతానికైతే ఆ టవర్ని జపాన్ టెక్నాలజీతో చాలా సునాయాసంగా తేలిక పడగా మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన. చాలా సునాయాసంగా ఎటువంటి పెద్ద ప్రమాదం కానీ అక్కడ చెల్లా చెదురైపోయే సిచ్యువేషన్ లేకుండా చాలా సునాయాసంగా వాటిని కూల్చడం జరిగింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ప్రస్తుతం ఆ 8 టవర్లను కూడా కూల్చివేశారు అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.